రేపు 1వ తేదీ నుంచి మొత్తం ఈ అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో దానికి తగినట్టుగా గత 9 సంవత్సరాల నుంచి ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మరియు గ్రామీణ ప్రాంతంలో రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా రఘురామ్ గారు చెప్పినట్టుగా అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను ఈ సంస్థలో నా ముఖ్యమైన పాత్ర దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే, మొట్టమొదటిగా ప్రభుత్వ తరఫున కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి చేయూత ఇవ్వడము. రెండవది కార్పొరేట్ సంస్థలు, ఇప్పుడు మన అందరికీ తెలుసు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి కూడా ఈరోజు చాలా ప్రాధాన్యత ఉంది. మన దేశంలోనే అనేక కార్పొరేట్ సంస్థలు ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల వైపు వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు, వాళ్ళ తరఫున నిధులు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని కూడా వాళ్ళు కొన్ని సందర్భంలో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇట్లాంటి వాళ్ళ వర్కే కాకుండా ఇట్లాంటి సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. సో హైదరాబాద్లో కూడా మనకు తెలిసినట్టుగా ఎన్నెన్నో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయి సంస్థలు, జాతీయ సంస్థలు ఎన్నైనా ఉన్నాయి. అండ్ అనేక రకమైన కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వాళ్ళ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్దేశాలతో సమన్వయం పరచుకోవడానికి ప్రభుత్వం ఇటీవల ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది, జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ సిఎస్ఆర్ అనేది. సో దాంట్లో కూడా చైర్మన్గా ఆ జాయింట్ వర్కింగ్ గ్రూప్లో నేనే ఉన్నాను. సో కార్పొరేట్ సంస్థలతో కూడా మాట్లాడి ఎక్కడైనా ఇట్లాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పాల్గొనడానికి అవకాశం దొరుకుతూ ఉంటే వాళ్ళని అటువైపు ఆ దిశలో అటువైపు వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వడము ఇట్లాంటి బాధ్యత కూడా ఉంది. అండ్ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కొత్త కొత్త సంస్థలు కూడా ఈ కార్యక్రమం స్వరూపం చూసుకొని వాళ్ళు ముందుకి వస్తూ ఉంటారు. అండ్ ఈసారి కూడా ఒక చాలా హర్షణీయ విషయం ఏముంది అంటే సింక్రనీ ఫైనాన్షియల్, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. దీంట్లో మన వాళ్ళు ఒక కంపెనీ పాలసీగా మహిళల సాధికారత మీద వాళ్ళు చాలా దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇటీవలే ఒక సుమారు ఒక 3 మాసాల క్రితం వాళ్ళ గ్లోబల్ సిఇఓ మార్గరెట్ కీన్ వారు మన యుఎస్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు మన ఐటీ మినిస్టర్ కెటి రామారావు గారితో మాతో వారికి కూడా కలుసుకోవడానికి మాకు అవకాశం దొరికింది. మార్గరెట్ కీన్ గారికి మొత్తం అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు ఉంది. అంటే మీరు చూస్తూ ఉంటారు ఫార్చ్యూన్ లిస్టులు వస్తాయి, మోస్ట్ అంటే రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్. సో మొత్తం ప్రపంచంలోనే 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్లో ఆమెకి కూడా స్థానం ఉంది. బహుశా 29వ ఆ జాబితాలో 29వ స్థానంలో మార్గరెట్ కీన్ గారు ఉన్నారు. మొత్తం ప్రపంచంలోనే 50 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ అన్నమాట. సో అంత పెద్ద కంపెనీ సారథిగా ఉండడము, ప్రపంచంలో ఎన్నైనా వారు ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ సర్వీసెస్ కార్యక్రమం ఇస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళకి ఒక చాలా ముఖ్యమైన కేంద్రంగా ఉంది. సో మార్గరెట్ కీన్ గారితో మేము మాట్లాడేటప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ కంపెనీ పాలసీలో జెండర్కి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రతి కార్యక్రమంలో మహిళలకి సమానమైన అవకాశం ఉండాలి. సో ఆ దృష్టితో మీరు సిటీలో జరుగుతున్నటువంటి మహిళలకి సంబంధించిన ఇతర కార్యక్రమంలో కూడా మీరు ముందుకి వచ్చి సహాయం ఇవ్వమని అడిగితే వారు వెంటనే ఒప్పుకున్నారు. అండ్ హైదరాబాద్లో వాళ్ళ ప్రతినిధులు ఫైజల్ గారు, తర్వాత వాళ్ళ కలీగ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి అవకాశం ఉంటే మాకు తెలియపరుస్తామని వాళ్ళు చెప్తే ఈ మన ఈ మాసంలో జరుగుతున్నటువంటి ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి చేయూత ఇవ్వమని వారిని కోరిన వెంటనే వారు సహృదయంతో ముందుకి వచ్చారు. అండ్ ఈ కార్యక్రమానికి వాళ్ళ ఎంప్లాయీస్, తర్వాత వాళ్ళ కార్పొరేట్ లీడర్షిప్ టీం అందరూ కూడా భారీ సంఖ్యలో వాళ్ళు పాల్గొబోతారు. సో వారికి ధన్యవాదం ఇస్తున్నాము. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున, అదేవిధంగా ఓరో స్పోర్ట్స్ విలేజ్ తరఫున కూడా వారు అందరూ ముందుకి వచ్చి ఇట్లాంటి మంచి కార్యక్రమానికి వాళ్ళు భాగస్వామి అవుతున్నారు. ఇది కూడా చాలా సంతృప్తికరమైన విషయం. కానీ ముఖ్యంగా ఇట్లాంటి ఈ మాసంలో జరిగే కార్యక్రమం వలన ప్రజల్లో ఈ ఇట్లాంటి సమస్య పట్ల ఒక రకమైన అవగాహన తీసుకురావడమే కాకుండా దీని నుంచి విముక్తి రావాల్సిందిగా ఉంటే ఎట్లా అందరూ దీనిపైన అంటే ఒక కమ్యూనిటీ సపోర్ట్ ఎట్లా వాళ్ళు ప్రదర్శించాలి
అది ఒక ముఖ్యమైన సూత్రంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే దాని వెనక ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ అక్టోబర్ మాసంలో వారు చెకప్ చేయించడము, అదేవిధంగా వేరే ఎవరికి ఎట్లాంటి ఏదైనా సమస్య ఉన్నట్టుగా తెలిస్తే వాళ్ళకి ధైర్యం కల్పించడము, వాళ్ళకి సంఘీ భావన చూపించడము, ఇది నేను ఆశిస్తున్నాను. అండ్ ప్రతి సంవత్సరం మనకు మీడియా ద్వారా ఇట్లాంటి మొత్తం అక్టోబర్ మాసంలో జరిగే ప్రతి కార్యక్రమానికి చాలా సహాయ సహకారం వచ్చింది. ఎందుకంటే ప్రచార మాధ్యమంగా అంటే మీడియాకి చాలా చాలా ముఖ్యమైన ఇందులో పాత్రత్వం ఉంది. సో మీరు అందరూ ఇక్కడ ఈరోజు ఇక్కడ హాజరయ్యి ఉన్నారు. మీ అందరు మిమ్మల్ని అందరినీ కూడా ఈ అక్టోబర్ మాసంలో జరిగే ప్రతి కార్యక్రమానికి, అంటే ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, వాక్ అంటే ఒకటి వాక్ కాదు, అంటే వాక్ ఎంతైనా మంది చేస్తూ ఉంటారు, కానీ ఈ వాక్ వెనక ఏ అంశాన్ని మేము ముందుకి తీసుకురావాలి అట్లా ఆశిస్తున్నాము. దానిపైన ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చి ఈ అవగాహన కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకుంటారు అని నేను ఆశిస్తూ మరి ఒకసారి మీ అందరికీ నా హార్దిక్ ధన్యవాదం తెలియపరుస్తున్నాను.